బిగ్ బాస్ అవన్నీ ఎలా ఉందంటే మసాలా ఘోరంగా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇస్తున్నారు అన్న. ఎందుకంటే ఇప్పుడు రితిక ఉన్నది, రితిక ఎలిమినేషన్. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ సెవెన్ కి వచ్చేసాము, ఇప్పుడు అన్నపూర్ణ షూడ దగ్గర ఉన్నాం మనం కూడా. ఎందుకంటే ఇంకా రితిక బయటకు వస్తుందని చెప్పేసి మేము ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా రావట్లేదు, ఎందుకంటే ఏమో అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే 5 మినిట్స్ అంటున్నారు, ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే పల్లవ ప్రశాంత్ ని టార్గెట్ చేసిండు. అమర్దీప్ ఉన్నాడు భాయ్, అమర్దీప్ ఎప్పుడే మెంటాలిటీ అతను ఏమో ఒక స్థితిగా మాట్లాడతాడు, అర్థం కాలేదు. ఎందుకంటే రితికతో కంపారిజన్ చేసుకుంటాడు అమ్మతో. ఇప్పుడు రితికతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు, ఎందుకంటే నేను కూడా అమర్దీప్ కూడా పులియర్ కలుపుతున్నా. ఎందుకంటే రితికతో అమర్దీప్ పులియర్ కలుపుతున్నాను నేను కూడా అనుకున్నా. ఎందుకంటే రితిక అట్లా చేయడం తప్పది. ఎందుకంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, ఎక్కడి నుంచో వచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ఎలా ఉందంటే రితిక ఒక ఫ్రెండ్ గా మంచిగున్నది, తర్వాత మంచిగుండి లవ్ ట్రాక్ నడిచింది ఇద్దరు కూడా. ఎందుకంటే చెప్పుకోలేకపోయారు బయటికి వెళ్ళదని. ఎందుకంటే సీట్ల మీద సింబల్ రాయటం, అక్షరాలు రాయటం. నీ ఆటలో ఎవరినంటే నా ఆటలో నువ్వు అని చెప్పేసి రితిక అంటుంది. ఎందుకంటే అక్కడ లవ్ ట్రాక్ కూడా నడిచింది. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆమె మైండ్ మెంటాలిటీ ఏమైందో అర్థం కావట్లేదు. తర్వాత అవేర్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే అవేర్ చేసుకుంటే అర్థమైపోయింది మనోడికి, అర్థమైపోయి అమ్మ నీ దండం పెడతా నీ జోలికి రాను అని చెప్పేసి రితిక అన్నది. రితిక అన్న తర్వాత ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్ రితిక కలిసి పల్లె ప్రశాంత్ ఏడిపిస్తున్నారు. ఎందుకంటే ఒక స్థితిగా మానసికంగా బాధపడుతున్నారు పల్లె ప్రశాంత్ని. కానీ ఫ్యాన్స్ చూకుంటారా? ఫ్యాన్స్ చూకోరు. కామెంట్లు మీద కామెంట్లు ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. యూస్ మీద యూట్యూబ్ లెగితే మొత్తం రితిక గురించే ఉన్నాయి. ఎందుకున్నాయి అర్థం కావట్లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కాదంటలేదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుని అలా చేస్తే తప్పు కదా. ఇప్పుడు ఒక లవ్ చేసుకుంటా ఇంకోటి లవ్ చేసుకుంటే పర్లేదు, కానీ అది అది పద్ధతి కాదు కదా. పల్లె ప్రశాంత్ కాకుండా ఏవద్ అతనితో కూడా బాగానే కలుస్తున్నది, అతనితో ప్లేట్ లో తిన్నది తినిపించిండు, ములక్క సీకి ప్లేట్ లో పెట్టిండు. అది అర్థం కావట్లేదు. అంటే పల్లె ప్రశాంత్ లవ్లు ఉందా, ఎవరితో లవ్లు ఉందా, అమర్దీప్ తో లవ్లో ఉందా, ఈ ముగ్గురులో పులియారు ఎవరు? అంటే నేను లవ్ లో ఉందని నేను అనట్లేదు, అవును బ్యాడ్ అనట్లేదు. ఎందుకంటే అలా చేయడం తప్పని నేను అంటున్నా. ఎందుకంటే బాయ్ మాట్లాడితే మాట్లాడలేకపోతే లేదు చెప్పే. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతుంది బయటకు వచ్చి? నువ్వు హ్యాపీనా? బయటకు వస్తే హ్యాపీ నేను అంటలేదు. అలా చేయడం తప్పు అని కూడా నేను అంటున్నా. ఎందుకంటే అలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే చేస్తే ఒక్కరిని చేయి, లేకపోతే వాడితో ఉండి, లేకపోతే లేదు ఉదయసే అనే తప్పది. ముగ్గురిని చేసుకోండు, అమర్దీప్ ని యావత్ ని. అంటే ఇప్పుడు పల్లె ప్రజలు మోసం చేసుకుంటే ఒకళ్ళు మోసం చేస్తే అది తప్పు కదా, చాలా తప్పు. పవర్ వస్తా ఇప్పుడు శివాజీ సందీప్ వీళ్ళిద్దరిలో శివాజీ ఘోరంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. శివాజీ గారు బాగా ఆడుతున్నారు పవర్ వస్తా. ఎందుకంటే శివాజీ గారు ఉండబట్టి బిగ్ బాస్ షో నడుస్తుంది. సందీప్ కి ఏం తెలియదు, సందీప్ ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు మాటలు అంతే, ఏమి లేదు. కానీ శివాజీ మంచిగా ఆడు, నాగార్జున సార్కి అది అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలియట్లేదు. కానీ శివాజీ గారు చాలా బాధపడ్డారు. శివాజీ గారు అందరిని మంచిది చూశారు. కానీ వీళ్ళు అనుకున్నారు ఏంటంటే అందరిని ఇట్లా దూరం పెడుతున్నారు, అందరిని ఇట్లా అవేర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ శివాజీ గారు అందరిని చూశారు. సందీప్ మాస్టర్ ఆయనే చాలా మందికి అటు మాట ఇటు మాట చెప్పేసి ఆయన మాట్లాడారు. ఓకే.